కావలి పట్టణంలో ఆరో రోజు డైలీ ఓవర్ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభమైంది. కావలి ఆర్డీఓ సిరునాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోగుల మండల విశ్వనాథరావుపేట హై స్కూల్ వివాదం, అక్రమ భూదందాలపై ఎమ్మెల్యే దృష్టికి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హామీ ఇస్తూ ఎంతటి వ్యక్తులైనా ఏ పార్టీ వ్యక్తులైనా భూ కబ్జాలకు పాల్పడితే సహించలేదని తెలిపారు. చెప్పండి, చెప్పడమ్మా. దివ్యా పరిషత్ హై స్కూల్ ఎక్కడ? భూగోల్ విశ్వనాథరావుపేట. ఓకే ఓకే ఓకే. అవును, ఓకే ఓకే. ఇప్పుడు మీ స్కూల్ నాడు నేడు వచ్చిందా కాలేదా? చెప్పే స్కూల్ నాడు నేడు పెట్టారా? ఒక పని చేయండి అమ్మా, ఒక పని చేయమని చెప్పండి. అదే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ అంతా కూడా నాడు నేడు పెడతా ఉన్నారు. ఒక అది వచ్చుంటే ఆ వర్క్స్ కంప్లీట్ చేస్తాము, అదేం ఇబ్బంది లేదు. కాబట్టి మేము ఏం చేస్తామంటే అక్కడ ప్రిన్సిపల్ గారిని మీట్ చేసి నాడు నేడు శాంక్షన్ అయిందా లేదా, ఒక శాంక్షన్ అయితే ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఒకసారి కనుక్కోండి. నేను కూడా ఇది ఎంక్వైరీ చేస్తాను. ఒక నాడు నేడు లేకపోతే దాన్ని కూడా పెట్టించేసి అక్కడ మట్టి తోగడం కానీ, ఎందుకంటే స్కూల్ చాలా పెద్దది, గ్రౌండ్ అంతా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి వచ్చున్నాను కాబట్టి ఆ తిరుపతి ఇంటి ఆపోజిట్ లేదు అది చెప్పేసుకుని చెప్పాడు. అవును, సో నేను వచ్చున్నాను కాబట్టి తప్పకుండా ఆ స్కూల్ని బాగా చేస్తాం, ఎందుకంటే చాలా మంది విద్యార్థులు కూడా వస్తున్నారు కాబట్టి బాగా చేస్తాం దాన్ని. అంటే హాస్టల్కి ఆ గోల్డ్ చెప్పింది అంటున్నారా, అది నేను వస్తాను విశ్వనాథరావుపేటకు వచ్చేసి చూసేసి ఏదైనా ఉంటే ఇప్పుడు నేను శాంక్షన్ చేస్తాను అది, ఎందుకంటే ఎమ్మెల్యే ఫండ్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చున్నారు. ఓకే, అంటే స్టూడెంట్స్ ఎవరు ఇప్పుడు హాస్టల్? సరే నేను చూస్తాను, వచ్చి చూస్తాను. బ్రిడ్జ్ స్టార్ట్ అయింది అది, టెండర్స్ అంతా పిలుస్తున్నారు ఇప్పుడు టెండర్స్ పాత టెండర్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది ఏం చేద్దాం చెప్పు. అది కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల అదే అండర్ పాస్ చేసేసి ఉంటే ఇప్పటికి ఎప్పుడైపోయింది. ఈరోజు ఓవర్ బ్రిడ్జ్ పెట్టడం అంత అనవసరంగా లేనిపోని అని ఎంతమంది, మీకే కాదు అక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు, జీవనోపాధి కూడా కోల్పోయారు వ్యాపారాలు లేక. ఆ రోడ్డు అంటే ఒక నిర్ణయము ఏ విధంగా ఇబ్బంది పెట్టద్దో అర్థం చేసుకో. అందుకే నేను మొదటి నుంచి ఆ రోజు స్టార్ట్ కాకముందు నుంచి కూడా అండర్ పాస్ వేయండి పీజీకి ఉంటుంది, అందరికి ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉంటుంది నేను ఆ రోజు చెప్తా ఉంటే అది అర్థం చేసేసారు. అక్కడ ఆల్రెడీ ఒకటి ఆ ట్యాంక్కి ఆపోజిట్ ఒక ఆయన పెట్టేసి ఉన్నాడు అక్కడ, అందుకని వాళ్ళు సర్టన్ డిస్టెన్స్ కావాలంటున్నారు. ఉందా అక్కడ ప్లేస్? అంటే ఏం కావాలి, షెడ్ ఒకటి కావాలా, బోర్ ఒకటి కావాలా, రెండు ఇస్తే మీకు ఇస్తారు పీపీఆర్ గారు. ఇప్పుడు 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 స్టార్ట్ అవుతున్నాయి కదా అన్ని, ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇరవై మాగది పోయా నన్ను రోజు అడుగుతుంటారు పాపం, మా వైకుంఠ పో మా వైకుంఠ పోవని. వాళ్ళు వైకుంఠ పోవంటే తన ప్రేమ తప్పకుండా చేస్తాను, ఎందుకంటే వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేస్తుంటా కదా తప్పకుండా. అందులో పెద్ద టైం కూడా గడిచాం ఆగడి,
శ్మశానాలకు పోయి వెంకట గడిచాం కదా. ఎందుకంటే ఇంత ముందు గతంలో దానం దానమైన పరిస్థితి ఉండేది, అది కూడా గడిచాం. చేస్తున్నాం. సార్ నేను వస్తాను, వైకుంఠ వస్తాను మాట్లాడతాను. మేము వచ్చేటప్పుడు మేము వెళ్ళి 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 తప్పకుండా రండి. ఓకే కడుపు కూడా ముందుకు పడటం లేదు సార్. కాంట్రాక్టర్కి వాళ్ళకి పంజాబ్లో నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించడం అంత అయింది అంటున్నారు. కానీ ఆల్రెడీ అమృత పథకం సంబంధించి వర్క్ స్టార్ట్ అయింది. ఈవెన్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మన మందారి పక్కన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకవైపు ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఈ మధ్య ఆపేసిండే, దాన్ని కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతుంది. మోటార్స్కి కొద్దిగా ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రికల్ కేబుల్ అవన్నీ కూడా వేస్తూ ఉన్నారు. తర్వాత బుడముంట కాలనీ కూడా ఒక పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కావలి ట్రంక్ రోడ్ డిఎస్పీ ఇద్దరికి ఒక పైప్ లైన్ వేయాలి, అది కూడా తొందరగా స్టార్ట్ చేస్తారు. ఈ రోడ్ చేసేవరకు అది కూడా కంప్లీట్ చేసేస్తారు. అమృత పడుతుంటారు. ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం కావచ్చు, కాకపోతే మ్యాక్సిమం అన్ని చెరువుల్లో వాటర్ ఉంది కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. గ్రామాల్లో పట్టణంలో కొన్ని ప్రదేశాల్లో తప్పకుండా ఆ స్కేర్సిటీ అనేది పైప్ లైన్స్ ఇబ్బంది. మొన్న కూడా కొంతమంది ఏదో మున్సిపాలిటీ ఆఫీస్ కాడక్కడ మహిళలు వచ్చి ఇక్కడ అడుగుతున్నట్టు నేను కూడా వీడియో చూశాను. ఇమ్మీడియట్గా నేను ఆర్డీఓ గారికి తర్వాత కమిషనర్ గారికి ఇద్దరు కూడా ఇమ్మీడియట్గా తెలియజేస్తే ఒక ఇమ్మీడియట్గా అక్కడ పోయారు. పోయేసి అక్కడ ఎందుకు ఆ స్కేర్సిటీ వచ్చింది, ఏంటి ప్రాబ్లం అనేది కనుక్కున్నారు. ఇమ్మీడియట్గా వాటర్ ట్యాంకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆడ పైప్ అయినది ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆ వర్క్స్ కూడా ఐ థింక్ కంప్లీట్ చేసి ఉంటారు, చేసేసారు చేసే నాలుగు గారు చెప్తున్నారు. హలో, వాటర్ సబ్సిడీ వస్తుంది సార్, వాటర్ చెల్లిపోతాయి సార్, వాటర్ వల్ల గ్రౌండ్ క్రాక్ ఇది మామూలుగా పట్టణంలో ప్రధానంగా ఉన్న సమస్య. ఎందుకంటే వాటర్ సర్టన్ అవర్స్ ఒక టూ ఒక్కొక్క ఏరియాకి ఒక టూ అవర్స్ మరి చెప్తాను ఈ కాల్ టూ అవర్స్ ఎంత వదులుతారు. వదిలినప్పుడు కొంతమంది డైరెక్ట్ ట్యాంకర్స్కి పైన ఉన్న ఓవర్హెడ్ ట్యాంకర్స్కి మోటార్ పెట్టి కొట్టడం వల్ల కింద ఉన్న వారికి అందక ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం. కాబట్టి కావలి ప్రజానీకానికి అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ ఏరియాలో మీ యొక్క సమ్స్ కట్టుకోండి. ఆ వాటర్ సంపుకి వచ్చిన తర్వాత మేము మోటార్స్తో పైకి కొట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు అందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరూ ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు అమృత పథకం పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా కనెక్షన్ తీసుకోవాలని కంపల్సరీ మస్ట్. ప్రతి ఒక్క ఇంటికి కూడా నీటి కనెక్షన్ తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా దాన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సింది కూడా మేము కోరుతా ఉన్నాం. దీనివల్ల మీ ఇంటికే డైరెక్ట్గా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓటర్ మీద ట్యాప్ వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది. ఒకవేళ ఏదైనా ఎక్స్టెన్షన్ లేవర్స్ పైప్ లైన్స్ కాకపోతే వాటిని కూడా తొందరగా టెండర్స్ కూడా పిలిపిస్తాము. నీటి సప్లై ఎక్కడ ఇబ్బంది కాకుండా చేయాలన్నది మా దేవుని కూడా తెలియజేస్తా ఉన్నాం. నమస్తే, మీ పేరు ఎక్కడ నుంచి చెప్పండి? వైకుంఠ రామకృష్ణ. చెప్పండి రామకృష్ణ గారు. అక్కడ మామూలుగా అన్నపూర్ణకి నేను రెండు మూడు సార్లు వచ్చాను. మీకు బహుశా నేను వచ్చినప్పుడు మేము వచ్చే కాలేదు నాకు తెలియదు, కానీ నేను వచ్చాను. ఆ పెరికాయలు స్కూల్కి పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. అవాటు అంటే అదంతా మొత్తం కాంక్రీట్ అంతా రైల్వే అండర్ పాస్ కింద అంత కాంక్రీట్ వేపించి సైకిల్ పోయేటట్టు అవన్నీ కూడా చేయించాను.
ఇప్పుడు అన్నపోకుండని కొద్దిగా బాగా చేద్దామని దానికి ఆల్మోస్ట్ 30 lakhs శాంక్షన్ చేసింది దానికి. ఆ వర్క్ స్టార్ట్ చేయాలి కాకపోతే రైల్వే వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంది, అవి కంప్లీట్ అయితే కానీ ఇది మనకు బౌండరీస్ అన్ని ఇక్కడ రావు. అది కంప్లీట్ అవ్వగానే ఆ అన్నపోకుండని చుట్టూ ఏదో, ఎందుకంటే వాటర్ పోయినసాగర్ పోయినప్పుడు నేను వానాకాలం అంతా ఏదోకి ఈ మురికి నీరు పోవడం బోడలోకి పోవడం అంతా జరిగింది చూశాను. అప్పుడు అదే ఇప్పుడు అది ఏమంటే అది మనది కాదు, అది రైల్వేస్కి సంబంధించిన కానీ కాబట్టి ఆ ఇంజనీర్తో మాట్లాడాము నేను కానీ కమిషనర్ ఆర్టీఓ అంతా మాట్లాడాము. వాళ్ళు కూడా చేస్తామని చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు చేయాలంటే ఒక ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళకి టెండర్ పోయి లేట్ ప్రొసీజర్ కొద్దిగా అందుకని వెయిట్ చేస్తాను. అది కూడా అవి ఇన్ఫార్మ్ చేస్తున్నాము తప్పకుండా అన్నపోకుండా మాత్రం బాగా ఇచ్చేస్తాం. ఈ అదే నాకు మాగడికి పోయా అదే మాగడికి పోయా చాలా సార్లు చెప్పున్నారు ఆ రోడ్డు గురించి, వైకుంఠపురం రోడ్డు కాంక్రీట్ రోడ్డు గురించి ఎప్పుడో వేసింది ఒక 30 ఇయర్స్ బ్యాక్ వేసింది అని చెప్తా ఉన్నారు. దాన్ని ఏమంటాం నేను అదే చెప్పా. కాకపోతే ఏంటంటే ముందు ఇటువంటి డ్రైన్స్ ఇట ఎక్కడైతే ఇబ్బంది ఉన్నా ఇది చూద్దాం, అట్లాగే మట్టి రోడ్స్ అసలు లేకుండా ఉన్న రోడ్స్ వేస్తామని చెప్పుకున్నాం అనమాట. ఎక్కువగా వాటి మీద కాన్సన్ట్రేషన్ తప్పకుండా ఈ రోడ్డు కూడా కొద్దిగా టైం తీసుకొని వేపించేస్తాం.